హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. జనరల్ గా ఇండస్ట్రీ పుట్టిన నేను 30 సంవత్సరం చూస్తున్నా అంటే సక్సెస్ శాతం 5% నిజంగా అప్పుడు సీడీలు వచ్చేసి అని లేదంటే పైరసీ జరిగిపోయిందని ఇలా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది మన ప్రతి కొన్నాళ్ళు 5 ఇయర్స్కి వస్తున్నాం, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పైరసీ కానీ సీడీలు వచ్చేసి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నది. సార్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఓటీటీ వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు, ఇదివరకు శాటిలైట్ బెనిఫిట్ పొందారు, ఇప్పుడు ఓటీటీ బెనిఫిట్ పొందారు. అయితే సక్సెస్ శాతం మొత్తం ఓన్లీ 5%. ఓ బ్లాక్ బస్టర్ ఇటు ఒకటే ఉంటుంది లేకపోతే రెండు ఉంటుంది, కానీ అంత మించి రావు. అలాగే 10 సంవత్సరం ఒక సినిమా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కల్కి మొత్తం పాత థియేటర్లు కూడా మొత్తం ఓపెన్ చేసి అవి సైడ్ దుమ్ము దులిపే కలెక్షన్స్ చేసింది. అలాగే కంటెంట్ ఉన్న సినిమా మారా సినిమా డబ్బింగ్ సినిమా కలెక్ట్ చేసింది. అట్లాగే భారతీయ సినిమా యావరేజ్ అయినా ఫస్ట్ ఓపెనింగ్ వరకు తీసుకుని మళ్ళీ ఆగిపోయింది. సో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు కదా ఇంకా అయిపోయింది, కొన్ని థియేటర్లు మూసుకోవాల్సిందని, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? సక్సెస్ అయితే ఇప్పుడు ఒకేలా ఉంది కదా, ఎందుకు అది మళ్ళీ ఇప్పుడు వరుసగా ఇప్పుడు ఈ చిన్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ చాలా సినిమాలు ఉన్నాయి. ఇదే కలికి ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే కనుక ఇప్పుడు మనం ఏ నెంబర్స్ చూసినామో దీనికి డబల్ నెంబర్స్ చూసేవాళ్ళం. అంటే నెంబర్స్ అనేది మనకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏంది అనేది. అంటే కల్కి దాని కెపాసిటీ ఏంటో థియేటర్స్లోని, స్టిల్ ఈరోజు ఒక 30% పీపుల్ ఏంటంటే ఇంకా అది ఓటీటీకి వస్తుంది కదా అక్కడ చూద్దాం అని చెప్పి ఇంకా సినిమా చూడకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. నిజంగా అంత పెద్ద సినిమా అంత పెద్ద హిట్ అయితే బాహుబలి 1 or 2 టైంలోని, నెక్స్ట్ అసలు మాకు 3-4 వీక్స్ థియేటర్గా ఫుల్ అయిపోయిన రోజులు ఉన్నాయి మగధీరాకు కానీ బాహుబలి 1 కానీ 2 కానీ. ఇప్పుడు మరి కలికి అంత పెద్ద హిట్ అంత బాగుంది కానీ స్టిల్ దానికి రావాల్సిన ఇన్కమ్ అయితే రాలేదనేది నా ఒపీనియన్. దానికి ఏంటంటే వాటెవర్ నేను చెప్పాను ఇందాక థియేటర్స్కి జనాలు తగ్గుతున్నారు అనేది చెప్పాను. అట్లాగే అది రెండోది చూస్తే ఇప్పుడు కలికి ఇలాంటి సినిమా 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో వస్తుంది. ఇప్పుడు మాకు నిజంగా చూస్తే డిసెంబర్ నుంచి మొన్న కలికి వచ్చే వరకు కూడా ఫస్ట్ టైం ఎగ్జిబిటర్స్ పెద్ద ఎగ్జిబిటర్స్, నేను చెప్పేది ఎక్కడ చిన్న చిన్న ఎగ్జిబిటర్స్ కాదు, కరెంటు బిల్లు కట్టలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ చాలా థియేటర్లు కలికి సినిమాకి రీఓపెన్ చేశారు. అవును, అందుకనే అడిగాను. రీఓపెన్కి అప్పు తీసుకొచ్చి కరెంటు బిల్లు కట్టి రీఓపెన్ చేశారు. ఇప్పుడు కొన్ని బీ సెంటర్స్ ఉంటాయి, ఏ సెంటర్స్ వదిలేసేయండి, బీ సెంటర్స్ ఉంటాయి. బీ సెంటర్స్లో ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నాం కాబట్టి జనరల్గా మాకు ఏంటంటే వాళ్ళతో ఎప్పుడు కూడా రొటీన్ లెక్కలు ఉంటాయి, 1 lakh 2 lakhs అది. వాళ్ళ ఆఫీస్కి 4-5 సార్లు తిరిగేస్తుంటే మా అందరూ ఆశ్చర్యపడ్డా, ఎందుకు ఈయన థియేటర్ ఓనర్ గారు 2 సార్లు తిరిగేస్తున్నారు, 1 lakh rupees పెద్ద అమౌంట్ కాదు కదా, ఎప్పుడు ఇంత ప్రెజర్ పెట్టరు కదా ఏంటి అంటే దే హ్యావ్ టు పే ద పవర్ బిల్స్ టు ఓపెన్ ఫర్ ద థియేటర్ ఫర్ కలికి సినిమాకి. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు ఎగ్జిబిటర్స్ చాలామంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కలికి అయిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ పెద్ద సినిమా ఎప్పుడుంది? దేవరా September 27th. దాని తర్వాత మళ్ళీ పెద్ద సినిమా అంటే December 6th పుష్ప. ఈ మధ్యలో గ్యాప్లో కరెంట్ బిల్స్ తట్టుకోవడం కానీ ఎన్ని తట్టుకోవడం కానీ ఎన్ని ఓకే ఇన్కమ్ ఎంత క్రియేట్ చేస్తున్నా కూడా ఈ సినిమాలకు రావాల్సిన రెవెన్యూ అయితే మాత్రం డెఫినెట్గా 30-40% తక్కువే వస్తున్నాయి. అంటే కల్కి రికార్డ్స్ని పుష్ప 2 బ్రేక్ చేస్తుందా? చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటుంది, ఇది ఎగ్జిబిటర్లు బాగుంటారు. అది ఒక సినిమా ఇంకో సినిమా 100% బ్రేక్ చేయాలి ఇప్పుడు కూడా. నితిన్ ఇప్పుడు సచిన్ రికార్డ్స్ కోహ్లీ చేయాలి, అలాగే ఎవరికాలు రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటే వెళ్ళాలి. నితిన్ గారు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download HIT TV app. HIT TV app. HIT TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.